एवरी दिस कंडीशन आफ बिफोर रिडियो अलाने ऐक्टिविटी एलक्ट्रोसिटी प्रोसेस एलक्ट्रोसिटी मेथड आफ यूजिंग डायरेक्ट इलेक्ट्रिक करंट टू ड्राइव अदरवाइज नॉन स्पॉन्टेनियस केमिकल रिएक्शन ऑफ एलक्ट्रोसिटी पास ऑफ डायरेक्ट इलेक्ट्रिक करंट थ्रू एन आयोनिक सब्सटेंस ओके इलेक्ट्रिक करंट थ्रू आयोनिक सब्सटेंसेस and either molten or dissolved in soluble solvents resulting in the chemical reaction as electrolytes and separation of a material okay next activity 1 la ganna mana chusinatlayite testing the materials to know with which allows electric current to pass through it a substance lo kon electric current anedi pass avutu untundi and mana take it manaki experiment cheyadaniki mundu em teesukuna Take a torch bulb or LED light emitting diode and diesel wooden sheet two drying pins and key safety pins and piece of connecting wires set up the electric circuit as shown in figure ivanni chusam kada cell battery connecting wires cell pins board drying board ivanni teeskunam kada place the key on drying pin and the bulb begin to glow as soon as key touches the drying pin so now replace the key by nail అదే మెటల్ సో ఇలా మనకి ఎలక్ట్రిక్ కంప్యూటర్ సర్క్యూట్ లో బోర్డు లో పిన్స్ పెట్టి బ్యాటరీని అరేంజ్ చేసి దాని కనెక్టింగ్ వైర్స్ ద్వారా మనకి టూ పిన్స్ కి వైర్ ని యాడ్ చేసి మనకి టెస్టింగ్ కోసం ఎల్ఈడిని కానీ బల్బుని కానీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనం మెటీరియల్ పెట్టుకోవాలన్నమాట కనెక్టింగ్ సబ్స్టెన్స్ కనెక్టింగ్ ప్లేస్ లో ఐరన్ నేను పెట్టుకున్నాను అలాగే బల్బు గ్లో అయింది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు అలానే ఐరన్ నేల్ కి బదులు పిన్స్ కి బదులు ఎరేజర్ ని ప్యాప్ని చాక్ని స్ట్రాని ప్లాస్టిక్ ని అలానే మ్యాచ్ స్టిక్స్ ని వీటన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ ఉంటే హియర్ ఓన్లీ ఈ కేసులో పిన్ పెట్టినప్పుడు అది గ్లో అయ్యింది ఎస్ బల్బ్ గ్లోస్ ఎందుకంటే బికాస్ పిన్ ఈజ్ ఏ ఐరన్ మెటీరియల్ కదా కాబట్టి మెటల్ అదే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి అక్కడ బల్బ్ అనేది గ్లో అయ్యింది ఓకే అలానే మనకి ఇప్పుడు దిస్ యాక్టివిటీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఇన్సిస్ట్ ఆఫ్ నైల్ స్టే సాఫ్ స్ట్రిప్ ఆఫ్ ప్యాప్ and piece of jack drinking straw piece of plastic paper clip rubber eraser pencil graphite etc pencil graphite ni pettinaapudu graphite anedi kuda good kind of electricity kada so adi kuda maniki accident pass chestu untundi so ikkada evaithe material electric conductor iron nunchi maniki electricity ive bhagam tharani nailem iron tharindi eraser rubber tho పేపరు సెల్యులోస్ తయారైంది చాక్ పీసెస్ క్యాల్షియం కార్బోనేట్ తయారైంది అలానే స్ట్రా ప్లాస్టిక్ తయారైంది అలానే ప్లాస్టిక్ ప్లాస్టిక్ మెటీరియల్ తయారైంది అలానే మ్యాస్టిక్స్ వుడ్ తయారైంది ఈ వుడ్ ప్లాస్టిక్ ఇవన్నీ మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేయమని చెప్పి మనం చదువుకున్నాం కదా అలానే సెల్యులోస్ క్యాల్షియం కార్బోనేట్ వీటితో ఉన్నప్పుడు రబ్బర్ మెటీరియల్ వీటితో పడినప్పుడు ఎల్ఈడి అనేది సర్క్యూట్లో బ్లో అవ్వలో అవ్వలేదు ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు కాబట్టి కాబట్టి ఏదైతే పాస్ అయింది ఓన్లీ మెటల్ యాడ్ చేసినప్పుడే పాస్ అయింది కాబట్టి మెటల్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని రిమైనింగ్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడ పాయింట్ సబ్స్టెన్స్ రబ్బరు ప్లాస్టిక్ వుడ్ పేపర్ ఇవన్నీ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేకపోతే పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇవన్నీ మనకి తెలుస్తుంది అనమాట యాక్టివిటీ ద్వారా ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయలేదు కాబట్టి అక్కడ బల్బ్ గ్లో లేదు కదా కాబట్టి ఇక్కడ అన్నిటికీ మనం ఆ బాక్స్ దగ్గర బల్బ్ గ్లోయింగ్ బల్బ్ దగ్గర మనం నో అని రాసుకోండి ఎక్కడైతే బల్బ్ గ్లో అయింది అక్కడ ఎలక్ట్రిసిటీ పార్ట్స్ అయింది కాబట్టి అక్కడ ఎస్ అని రాసుకొని వుడ్ కనెక్టర్ అని చెప్పి రాసుకున్నాం అనమాట ఓకే అయితే ఫ్రమ్ ద అబో యాక్టివిటీ వీ కంక్లూడ్ దట్ సమ్ మెటీరియల్స్ ఆల్సో ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్ విచ్ ఆర్ కాల్ దెమ్ ఓకే వీ కాల్ దెమ్ సో వాట్ వీ కాల్ దెమ్ ఏవైతే సబ్స్టెన్స్ ఎలక్ట్రిన్ పాస్ చేసిన వాటి మనమే ఉంటాం గుడ్ కంపెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అంటాం అండ్ ఏవైతే మెటీరియల్ నాట్ కలర్ ద కరెంట్ పాస్ చూద్ది అంత సబ్స్టెన్స్ ఏమంటే ఏవైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేయలేదు వాటిని మనం బ్యాడ్ కలర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అంటుంటాం అనమాట ఓకే నెక్స్ట్ అలానే యాక్టివిటీ 2లో టెస్టింగ్ ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం చూడాలన్నమాట సో ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే లిక్విడ్స్ ఏవైతే లిక్విడ్స్ ఎలక్ట్రిక్ కండక్ట్ చేస్తాం మనం చూడాలి దానికి కావాల్సిన మనం ఏంటి సేమ్ అంతే రబ్బర్ క్యాప్ తీసుకున్నాం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చెప్పాం కదా ఇవన్నీ
సో టెస్టింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, మనం లిక్విడ్స్ లో ఇప్పుడు సాలిడ్స్ తెలిసి పాస్ అవుతుందో లేదో తెలుసుకున్నాం, ఇప్పుడు లిక్విడ్ లో పాస్ అవుతుందో లేదో తెలుసుకున్నాం. అలానే మనకి ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకొని కనెక్ట్ కావాల్సిన తర్వాత ఏంటి, ఎల్ఈడి బల్బ్ కనెక్టింగ్ వైర్స్, ఒక ఇంజక్షన్ పాట్ యొక్క రబ్బర్ క్యాప్, అలానే సెల్ బ్యాటరీ. ఓకే, సో ఈ క్యాప్ లో కొంచెం చిన్న గుంటలాగా ఉంటుంది కాబట్టి దాంట్లో మనం లిక్విడ్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ ద టూ మెటల్ పిన్స్ పాస్ టు ద క్యాప్ షుడ్ హ్యావ్ వెరీ స్మాల్ క్యాప్ అరౌండ్ 2 mm డిస్టెన్స్. మనం టూ పిన్స్ ని అరేంజ్మెంట్ చేసుకొని బిట్వీన్ దెమ్ మనకి దాని మధ్యలో ఏం చేస్తాం, మనకు కావాల్సిన డిజైర్డ్ లిక్విడ్ ని మనం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలానే నాట్ టచ్ విత్ ఈచ్ అదర్, అదర్వైజ్ ఎల్ఈడి షుడ్ బి గ్లో ఇన్ ద పిన్స్ ఆర్ సెపరేటెడ్ ఇన్ ద స్మాల్ డిస్టెన్స్. ఓకే, అలానే నౌ జాయిన్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ పిన్స్ టుగెదర్ అండ్ పాసింగ్ దెమ్ మూమెంట్ అండ్ మేక్ షూర్ దట్ ఎల్ఈడి గ్లోస్. ఫ్రీస్ ద పిన్స్ దట్ వీ గెట్ సెపరేట్ అండ్ ఎల్ఈడి షుడ్ నాట్ గో ట్యాప్స్ చేసి టెస్ట్ ముందు ఇక్కడ పిన్స్ రెండు పెట్టినప్పుడు ఆ రెండింటిని దగ్గరికి చేర్చి చూడండి. అలాంటి ఒక దాంట్లో ఒక కంప్లీట్ సర్క్యూట్లో టచ్ అయినాయి కదా అంటే ఎలక్ట్రిసిటీ ఆ టూ మెటల్స్ కూడా పాస్ అయ్యింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఆ కేసులో ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అలానే టూ పిన్స్ ఒకసారి లీవ్ చేసి చూడండి, వదిలి చూసినప్పుడు ఏమవుతుంది ఈ టూ పిన్స్కి మధ్య ఒకదాని కనెక్టింగ్ కనెక్షన్ లేదు కదా. సో ఇక్కడ నుంచి వచ్చే బ్యాటరీ నుంచి ఇటు వచ్చే ఎలక్ట్రిసిటీ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, రబ్బర్ క్యాప్లోకి వెళ్ళదు కదా ఎలక్ట్రిసిటీ బ్యాటరీ అందుకు కదా. అలానే మళ్ళీ ఈ ఎండ్ నుంచి వచ్చిన కరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో వీటి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు కదా, అప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు కదా కంప్లీట్ సర్క్యూట్, అప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవ్వలేదు. ఎప్పుడైతే ప్రెస్ చేసాం అప్పుడు ఎల్ఈడి గ్లో అయింది అంటే ఆ టూ మెటల్స్ కనెక్ట్ అయినప్పుడే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యింది, లీవ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు కాబట్టి ఎల్ఈడి గ్లో అవ్వలేదు అని తెలిసింది. ఓకే, సో ఈ విధంగానే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫిల్ ద రబ్బర్ క్యాప్ విత్ డిఫరెంట్ లిక్విడ్స్ లైక్ డిస్టిల్డ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, కోకోనట్ వాటర్, ఆయిల్, కిరోసిన్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ ఆయిల్, షుగర్ సొల్యూషన్ ఎక్సెట్రా అండ్ ఆఫ్టర్ అనదర్ అంటూ ఈచ్ క్యాప్స్. ఇలా చేసి మనకి యాడ్ చేసినప్పుడైతే ఎక్కడైతే డిస్టిల్డ్ వాటర్ ఉందో అక్కడ ఎల్ఈడి గ్లో అవ్వలేదు, అలాంటి డ్రింకింగ్ వాటర్ దగ్గర ఎల్ఈడి గ్లో అయింది, అలానే లెమన్ జ్యూస్ దగ్గర గ్లో అయింది, అలానే వినిగర్ దగ్గర గ్లో అయ్యింది ఎల్ఈడి, అలానే నెక్స్ట్ ఏంటి కామన్ సాల్ట్ సొల్యూషన్ దగ్గర అయింది. ఎందుకంటే సాల్ట్ సొల్యూషన్, లెమన్ జ్యూస్, వినిగర్, లెమన్ జ్యూస్ ఏమో సిట్రస్ యాసిడ్, వెనిగర్ కూడా యాసిడ్ సబ్స్టెన్సే, కామన్ సాల్ట్ సొల్యూషన్ ఇది సాల్ట్ సొల్యూషన్, అలానే మనకి సోప్ సొల్యూషన్ అనేది బేస్ సొల్యూషన్ అనమాట. అలానే డ్రింకింగ్ వాటర్ కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో మనకి ఎల్ఈడి గ్లో అయింది అంటే అవి ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసినాయి కాబట్టి అవి డ్రింకింగ్ వాటర్, కోకోనట్ ఆయిల్, డ్రింకింగ్ వాటర్, లెమన్ జ్యూసు, వెనిగర్, కామన్ సాల్ట్ సొల్యూషన్ ఇవన్నీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనకు తెలిసింది. ఏవైతే మొబైల్ ఎలక్ట్రాన్స్ లేవో డిస్టిల్ వాటర్ ప్యూర్ వాటర్ కదా, అది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అక్కడ ఎల్ఈడి గ్లో అవ్వలేదు. నెక్స్ట్ అలానే కిరోసిన్, వెజిటబుల్ ఆయిల్, షుగర్ సొల్యూషన్, మిల్క్, సో ఇవన్నీ మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు కదా, సో అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు కాబట్టి అక్కడ ఎల్ఈడి గ్లో అవ్వలేదు కాబట్టి వాటిని మనం బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఆల్రెడీ లిక్విడ్స్లో మనం ఎలక్ట్రిక్ కండక్టర్ని మనం గుర్తించాం కదా, ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అన్నమాట. వై డస్ ద ఎల్ఈడి గ్లో ఇన్ ఆల్ కేసెస్, ఎన్ని విధ ఎందుకు అన్ని కేసెస్లో ఎల్ఈడి గ్లో అవుతుంది అవ్వట్లేదు, అర్ వై డస్ ఎల్ఈడి రిమైన్స్ ఆఫ్ ఇన్ ఆల్ కేసెస్, సమ్ కేసెస్లో రిలీజ్ అవుతుంది, కొన్ని కేసెస్లో ఎల్ఈడి గ్లో అవుతుంది, ఎందుకు కొన్ని కేసెస్ అవ్వట్లేదు, ఏవైతే సబ్స్టెన్స్ కాకుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయి ఆ కేసులో నా ఎలక్ట్రిసిటీ ఎల్ఈడి కనిపెట్టి అక్కడ గ్లో అవుతుంది, ఏదైతే సబ్స్టెన్స్ కాకుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు అక్కడ ఆ ప్లేస్ గ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి అక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఎల్ఈడి డస్ నాట్ గ్లో ఇన్ కేసెస్ బికాజ్ ఆ లిక్విడ్స్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఎందుకు అన్ని కేసెస్ ఎల్ఈడి గ్లో అవ్వలేదంటే మనం తీసుకున్న లిక్విడ్స్ అన్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే లిక్విడ్స్గా లేవు. అలానే ఎందుకు అన్ని ప్లేసెస్లో ఓకే ఎన్ని కేసెస్లో ఎల్ఈడి గ్లో అవ్వలేదంటే మనం తీసుకున్న లిక్విడ్స్ అన్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే లిక్విడ్స్గా లేవు కాబట్టి అన్ని కేసెస్లో ఎల్ఈడి అనేది గ్లో అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద అబో యాక్టివిటీ మే హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ఇన్ ఆల్ దిస్ కేసెస్ వేర్ ద ఎల్ఈడి గ్లోస్ ద బ్రైట్నెస్ ఆర్ ఇంటెన్సిటీ ఇస్ నాట్ ద సేమ్, సమ్ టైమ్స్ ఇట్ మే బ్రైటర్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే రిలేటివ్లీ డిమ్మర్, వై ఈజ్ సో దట్. ఓకే, మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొన్ని కొన్ని కేసెస్లో ఎల్ఈడి అనేది బాగా బ్రైట్గా వెలిగింది, కొన్ని కొన్ని కేసెస్లో డిమ్మర్గా వెలిగింది, తక్కువగా లైట్ వెలుగుతూ వెలిగింది అన్నమాట. దానికి కారణం ఏంటి అంటే ఎక్కడైతే యాసిడ్ సొల్యూషన్స్ ఉన్నాయో లెమన్ జ్యూసు, వెనిగర్ ఇవంటి అన్నమాట,
ఇవైతే డ్రింకింగ్ వాటర్ అసిడ్ని పూర్తిగా కంప్లీట్గా పాస్ చేస్తూ ఉంటాయి యాసిడ్ సొల్యూషన్స్. కాబట్టి అలాంటి కేసెస్లో లిక్విడ్స్ ఉన్నప్పుడు ఎల్ఈడి అనేది చక్కగా బ్రైట్గా వెలిగింది అన్నమాట. మనం ఇంతకుముందు యాక్టివ్ టెన్ చూసుకున్న సాల్ట్ యాసిడ్ కన్నా యాడ్ చేసినప్పుడు కన్నా బేస్ యాడ్ చేసినప్పుడు లైట్ అనేది తగ్గిందని చెప్పి చెప్పుకున్నాం కదా. సో అలానే సోప్ సొల్యూషన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి బేస్ కదా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్ ఇవన్నీ అవి బేస్ దగ్గర ఉన్నప్పుడు అవి యాసిడ్ కన్నా కొంచెం తక్కువ వెలగసిపి పాస్ చేస్తాయి. కాబట్టి ఆ కేసులో ఎల్ఈడి అనేది తక్కువగా వెలగడం జరిగిందనమాట. ఓకే, సో ఇంటెన్సిటీ ఆఫ్ యూ గ్లో ఆఫ్ ఎల్ఈడి డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సర్క్యూట్. ఎల్ఈడి గ్లో అవడం అనేది దాని సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అయితే ఆల్దో ద లిక్విడ్స్ మే బీ కండక్టర్స్, అలా విధంగా లిక్విడ్స్ అన్ని కండక్టర్స్ లేకుంటే కొన్ని వరకు లిక్విడ్స్ అనేది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తున్నాయి, ఇట్ మే నాట్ అలౌ ద కరెంట్ త్రూ ఇన్ ఈచ్ కేస్. సో ఇట్ మే నాట్ అలౌ ద కరెంట్ త్రూ, ఇట్ ఈస్ ఈజీలీ యాజ్ ఎ మెథడ్ అస్. సో అదే కొన్ని కొన్ని విషయాల్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయకపోతే వాటిని లిక్విడ్స్ అన్ని ఎలక్ట్రిసిటీ పాస్ చేయకపోతే అప్పుడు ఆ టైప్ చేస్తే ఎల్ఈడి అనేది దీంతో గ్లో అయింది అనమాట. ఓకే, అంతే చిన్న ఇటు తిరుగు, ఆయ్ చింపకూడదు తప్పు, ఇటు తిరుగు చిన్న చిన్న ఇటు తిరుగు, చూడు ఒకసారి చూడు, హాయ్ చెప్పు అందరికీ, ఉండరా. సో యాజ్ అ రిజల్ట్ ఆల్దో ద సర్క్యూట్ ఈస్ కంప్లీటెడ్ ద ఎల్ఈడి గ్రోస్ డ్యూ టు ద వీక్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆఫ్ లిక్విడ్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ గ్లో వుడ్ బి లోవర్ కంపేర్ టు ద లిక్విడ్స్. కాబట్టి మెటల్స్తో సంపాద కంప్లీట్ సర్క్యూట్లో ఎప్పుడైతే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో అప్పుడు ఎల్ఈడి గ్లో అయింది, ఎప్పుడైతే పాస్ అవ్వలేదు అక్కడ ఎల్ఈడి అనేది తక్కువగా ఉంది. కాబట్టి సాలిడ్స్ని లిక్విడ్స్నిలో పాసివ్గా కంపేర్ చేసినట్లయితే లిక్విడ్స్లో కన్నా మెటల్స్లోనే, సాలిడ్స్లోనే ఉన్న మెటల్స్లోనే ఎక్కువగా ఎలక్ట్రిసిటీ పాస్ అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, లిక్విడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం డిమ్గా ఎల్ఈడి వెలగడం మొదలైంది, అదే మెటల్స్తో చేసినప్పుడు చాలా బ్రైట్గా వెలిగింది అనమాట. కాబట్టి మెటల్సే లిక్విడ్స్ కన్నా ఎక్కువగా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయని చెప్పి మనకి ప్రూవ్ అయింది. ఓకే, యాక్టివిటీ 3లో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియో చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.